హాయ్ హలో వెల్కమ్ టు సోప్ స్టార్ విత్ క్రిష్. బుజ్జలే వచ్చేందాక నేను మీతో ఫోటో దిగుతున్నప్పుడు ఇట్లా పెట్టేవి ఏంటి అది? బిటిఎస్ సారంగి. సారంగియో రీసెంట్ గా బింబిసారా సినిమా చూసానా నేను, ఆ ఇంటర్వెల్ సీన్ చూసేకి జమ్మని గూస్ బంప్స్ వచ్చినాయి సారంగియో. నాకు ఎందుకు నువ్వు మళ్ళీ శ్రీదేవి గారు అవుతాను? నాకు ముందే తెలుసు. బాగుంది పేరు. సో ముగ్గురు అమ్మాయిలే. నీ పేరు బాగాలేదు కానీ నీ నిక్ నేమ్ బాగుంది. ఎవరంటే ఇష్టం నీకు? మమ్మీయా, డాడీయా, చెల్లెలా? ఇప్పుడు మీ డాడీ నీకు ఈ కన్ను ఇష్టమా ఈ కన్ను ఇష్టమా? టూ త్రీ ఇయర్స్ లో హీరోయిన్ అయిపోతా తెలుసా? నాకు తెలుసు ముందే. నా అనుకుంటాను జనరల్గా నేను అడుగుందా అనుకున్నాను. ఒక సాంగ్ పాట బీటీఎస్ కొరియన్ సాంగ్ లైక్ బటర్ లైక్ క్రీమియా నానా. పద్యాలు వచ్చా? వచ్చు. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి విని ఎట్లు ప్రతి వచ్చే నంబుల్ పలుకక బన్నము వాడి ఎడందలం పట్లు. తాత్పర్యం కూడా తెలుసా తాత? పర్యం తెలుసా? తెలుసు అన్న. ప్రూమ్ తెలుసు మీ అన్న ఉంది ఎక్కడ అంకుల్ అంటుందని భయం వేసింది. అంకుల్ సీరియల్ కి సినిమాకి తేడా ఏమనిపిస్తుంది నీకు? సినిమా కొన్ని రోజులు ఉంటుంది, సీరియల్ ఎక్కువ రోజులు ఉంటుంది. బీపీ టాబ్లెట్ వేసుకొస్తుంది. ఎలా చెప్పాలి? నోట్ చెప్పు. ఫస్ట్ సినిమా పేరేంటి? ఫస్ట్ సినిమా కట్ 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 కట్లో దొరకక దొరికింది పిల్ల. గాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య ఇంపడిందా? అనీ షో మీరు అందరు తప్పకుండా చూడాలి. చూస్తే చూడండి. ఓకే లేదు. సోప్ స్టార్స్ విత్ క్రిష్. హాయ్ హలో వెల్కమ్ టు సోప్ స్టార్ విత్ క్రిష్ అండ్ దిస్ ఈజ్ క్రిష్. అండ్ ఈరోజు మన గెస్ట్ ఎలా స్టార్ట్ చేద్దామంటే పిట్ట కొంచెం కోత గణం. ఈ లైన్ ఎందుకు చెప్పానో మీకు చూస్తూ చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, జస్ట్ 12 ఇయర్స్, అండ్ స్టార్ట్ చేసిన కెరియర్ స్టార్ట్ చేసింది 4th ఇయర్లో, అంటే 4 to 12 ఇయర్స్, అంటే 8 ఇయర్స్ స్పాన్లో 20 మూవీస్, 25 సీరియల్స్, 10 యాడ్స్, 3 వెబ్ సిరీస్. ఇట్స్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 ఇయర్స్. ఇట్స్ నాట్ మై ట్రాక్ రికార్డ్, ఇట్స్ మై ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్తుంది. సో ఎవరు ఏంటి అనేది డైరెక్ట్కి వెళ్ళిపోదాం. బుజ్జల్లి వచ్చే. నేను రాను. అలా అనకూడదు అన్న. వచ్చాయంటే ట్రాక్లోకి వచ్చేసి మాట్లాడమని. హాయ్. హాయ్. ఏం పేరు? నీ పేరు నువ్వే చెప్పు. నీ జస్ట్ నీ ఇంట్రడక్షన్ ఇచ్చేసుకో ఒకసారి మన ప్రేక్షకులకి. నా పేరు శ్రీదేవి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్. 6th క్లాస్, 12 ఇయర్స్. ఓకే. హా, నెక్స్ట్ ఏ స్కూల్? అండ్ మాది గౌతమ్ మోడల్ స్కూల్. ఓకే. హాబీస్? యాక్టింగ్. హాబీస్ యాక్టింగ్? అది ప్రొఫెషనమా? హాబీస్ ఏంటి? ఆటలాడుకుంటావా ఇంట్లో? ఏంటి, ఏం ఆటలాడతావు? టీవీ ఆడతావా? వీడియో గేమ్స్ ఆడతావా? ఓకే. ఇందాక నేను నీతో ఫోటో దిగుతున్నప్పుడు ఇట్లా పెట్టేవి ఏంటి అది? ఇది బిటిఎస్ సారంగి. బిటిఎస్ సారంగి? సారంగియో అదేనా? అప్పుడే 12 ఇయర్స్కే బిటిఎస్ ఆర్మీయా? ఎవరిని ఫేవరెట్? ఇది మ్యాటర్. జనరల్గా మొన్నటి వరకు 18, 19, 20 వచ్చే వరకు బీటీఎస్ కొరియన్ సిరీస్ తెలియ అనుకున్నా. అప్పుడే మొదలెట్స్. మీ డాడీ నీకు కొరియనే పట్టుకోవాలి అయితే. ఎక్కువ నవ్వుతావు నువ్వు. సరే అయితే ఇప్పుడు అంత తక్కువ టైంలో ఇన్ని చేస్తావు, సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు, యాడ్స్, అసలు ఎలా? హౌ? యాక్టింగ్. అంటే నీకు స్కూల్ ఉంది, నీకు స్కూల్ మేనేజ్ చేయాలి, ఇటు యాక్టింగ్ మేనేజ్ చేయాలి. బట్ జనరల్గా ఇంట్లో పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఫస్ట్ చదివించడానికి ప్రయారిటీ ఇస్తారు. బట్ మీ డాడీ నిన్ను, ఐ మీన్ నువ్వు ఆల్మోస్ట్ హీరోయినే తెలుసా నీకు? నీకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నువ్వు
థియేటర్లో కనపడతలోకి విజిల్స్ విజిల్స్ చేస్తారు. తెలుసు తెలుసా అన్నీ ఇవిడికి తెలుసు. రీసెంట్గా బింబిసారా సినిమా చూసానా నేను, ఆ ఇంటర్వెల్ సీన్ చూసేలోకి జమ్మని గూస్ బంప్స్ వచ్చినాయి సారంగియో. అలా సో అంత పెద్ద సినిమాలో చేసాను అండ్ అంటే నువ్వు చాలా సినిమాలు చేసావు బట్ బింబిసారా నీ కెరియర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ టర్నింగ్ పాయింట్ కదా. సో ఎలా అనిపించింది ఆ సినిమా చేసినప్పుడు? చాలా బాగా అనిపించింది, అందరు చాలా బాగా చూసుకున్నారు. అందరూ అంటే? అందరూ అంటే కళ్యాణ్ రామ్ అన్న. అన్న ఓకే, కళ్యాణ్ రామ్ అన్న, ప్రకాష్ రాజ్ అన్న, అన్న ఓకే, జోచి డార్లింగ్ ఓకే, అట్లా సరే పేర్లు చెప్పక్కర్లేదు. సో వాళ్ళతో చేసావు కదా, మరి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ, సీనియర్ యాక్టర్స్ బాగా యాక్ట్ చేస్తుంటారు అందరూ, మరి వాళ్ళతో చేసినప్పుడు నీకు అసలు భయమే లేదా? అవ్వలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఎలా సపోర్ట్ చేసేవారా? సపోర్ట్ చేసేవారు. ప్రకాష్ రాజ్ గారు ఏమైనా చెప్పారు, టిప్స్ ఇచ్చారు ఎవరైనా నీకు? ఏం చెప్పారు టిప్స్ అంటే? టిప్స్ అంటే ఈ టిప్స్ కాదు, జనరల్గా యాక్టింగ్ టిప్స్, ఇలా యాక్ట్ చేయను అన్న, నువ్వు యాక్ట్ చేసావు, ఇలా చేసావు, ఇలా చేసావు, ఇలా చేయను ఎవరైనా చెప్పారా? చాలా బాగా చేస్తున్నావు, బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. ఎవరు చెప్పారు ఇది? ఇది నేనే చెప్తున్నాను. నీకెవరు చెప్పారు అన్న? ప్రకాష్ రాజ్ అన్నయ్య, ప్రకాష్ రాజ్ అన్నయ్య. అండ్ రవితేజ గారితో కూడా నువ్వు రామారావు అని డ్యూటీ చేసావు కదా, ఆయనతో ఎలా అనిపించింది వర్క్ ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది, చాలా బాగా అందరూ కేర్ చేస్తారు. అందులో కూడానా బాగా మాట్లాడారా నీతో రవితేజ గారు? బాగా మాట్లాడారు. ఆయన కూడా కాంప్లిమెంట్ ఇచ్చారా శ్రీదేవిలో ఉన్నావని? అవుతాయండి, మనకి శ్రీదేవి గారు రెండు వారు గుర్తున్నారు కదా సీనియర్. నాకు ఎందుకు నువ్వు మళ్ళీ శ్రీదేవి గారిలా అవుతా అనిపిస్తుంది, ఆ రేంజ్కి వెళ్తామని? నాకు ముందే తెలుసు. ఎవరో మీ డాడీ ట్రైన్ చేశారా నిన్ను? నేనే ట్రైన్ చేసుకున్నా. నువ్వే ట్రైన్ చేసుకున్నావు. అసలు నీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందన్న? యాక్టింగ్ చూస్తే నచ్చి ఇంట్రెస్ట్ వచ్చింది. 4 ఇయర్స్కి నాకు తిరిగేవాడు నేను, 12 ఇయర్స్కి నాకు ఏం తెలీదు. నువ్వు అప్పుడు సూపర్ స్టార్ ఆల్మోస్ట్ తెలుసా నీకు? తెలుసు అంటావు, నాకు తెలుసు. సో 4 ఇయర్స్కి చిన్నపిల్లలకి జనరల్గా ఏం తెలీదు, కానీ నువ్వు 4 ఇయర్స్కి యాక్ట్ చేస్తావు, ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందని? ఇంట్రెస్ట్ చాలా బాగుంది, యాక్టింగ్ నాకు చేయాలనిపించింది. ఏంటి 4 ఇయర్స్కే? అంటే మీ ఇంట్లో ఎవరైనా యాక్టర్స్ ఉన్నారా? లేరు, నేనే ఫస్ట్. ఏయ్ అబద్ధాలు చెప్పుకో, మీ డాడీ యాక్టర్, మీ డాడీ నేను కలిసి ఒక సీరియల్ కూడా చేసాం. ఆహా, పాపం మీ డాడీని తొక్కేస్తున్నావు కదా ఇప్పుడే. లేదు. నీకు యాక్టింగ్ నేర్పింది ఎవరు అసలు? డాడీ. డాడీనా? మరి ఎందుకు చెప్పు, నాకు వచ్చేసింది, చూసేసాను అంట 4 ఇయర్స్కి. ఎలా నేర్పుతారు మీ డాడీ, ఎలా ఉంటారు నీతో ఇంట్లో? బాగుంటారు. అంటే అందంగా ఉంటారు ఆయన? అట్టే చెప్తావా, నీతో ఎలా ఉంటారు అంటే బాగుంటారు ఏంటి? మంచిగా ఉంటారు. ఎప్పుడైనా తిడుతుంటారా? తిడతారా? ఎప్పుడైనా తిడతారా? ఎంత బాగా యాక్ట్ చేస్తున్నందుకు? యాక్ట్ చేస్తున్నందుకు. ఎందుకు తిడతారు? అల్లరి చేస్తున్నాను. అల్లరి చేస్తా నువ్వు ఇంట్లో? ఇంట్లో సారంగియో కదా, ఏం అల్లరి అంటే ఏం చేస్తావు? ఐ మీన్ ఫస్ట్ మీ ఫ్యామిలీ ఎవరెవరు ఉంటారు? నేను చెల్లి చెల్లి. నువ్వే పెద్దమ్మా? హంసిని అని పెద్ద చెల్లి, చిన్న చెల్లి శ్రీశ్లోక. శ్రీశ్లోక బాగుంది పేరు. సో ముగ్గురు అమ్మాయి. బాలేదా నీ పేరు? నీ పేరు బాగాలేదు కానీ నీ నిక్నేమ్ బాగుంది. నీ నిక్నేమ్ ఏంటి? శ్రీ. కాదు, నేను చెప్పనా? మీ డాడీ ఇందాక నాకు కాల్ చేసి చెప్పారు, మా అమ్మాయి ఇది చెప్పదు అసలు మా శ్రీదేవి, మీరు లైవ్ లో అందరికీ చెప్పిన ఇంత నిక్నేమ్ చాలా తక్కువ మందికి ఉంటుంది అని. నేను చెప్పాను, నేను చెప్తాను గుండు. ఓకే, ఏంటది గుండు? ఇంత చందమామలాగా ఉన్న పిల్లకి గుండు అని ఎందుకు పేరు పెట్టారు? స్వీట్ ఐస్ క్రీమ్ యాపిల్? ఐస్ క్రీమ్ అంటే యాపిల్ అంటారు, మరి యాపిల్ కాదా? యాపిల్ కాదు. ఐస్ క్రీమ్ కాదు గుండు. ఎంత హెయిర్ ఉంటే గుండెని ఎందుకు పెట్టారు మీ డాడీ? తెలీదు అన్ని ఆయన అడగల. సరే చెప్పు. సో ఫ్యామిలీ ఎవరు అంటే ఇష్టం నీకు, మమ్మీయా, డాడీయా, చెల్లెళ్ళ? అందరు ఇష్టం. అందరు ఇష్టమా? ఫస్ట్ ఎవరు ఇష్టం? ఇప్పుడు మీ డాడీ నీకు ఈ కన్ను ఇష్టమా, ఈ కన్ను ఇష్టమా? ఈవిడ ఇంత పెద్ద యాక్ట్రెస్ ఎలా అయింది? యాక్ట్రెస్ కూడా కాదు అమ్మో, ఇంకా నెక్స్ట్ లెవెల్ మహానటి, లాజికల్ తో కొడేస్తుంది. 12 ఇయర్స్కే ఎలా అయింది తెలివితేటలు? బాగుంది, నాకు ఇక్కడ ఇక్కడ ఉంది అందుకే. మరి స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, అసలు చిన్నప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపరు మీ, అచ్చే స్కూల్కి పంపరు కదా, యాక్టింగ్కి పంపరు. నీతో మాట్లాడే నాకు పోతుంది నీ తెలివి. సో యాక్టింగ్ అంటే చిన్నప్పుడు ఎంకరేజ్ చేయరు కదా, బట్ మీ డాడీ వాళ్ళు మరి ఎలా ఎంకరేజ్ చేశారు?
మీ డాడీ. సో డాడీస్ మాక్సిమం చిన్నపిల్లల్ని చదువుకోమని చెప్తారు మమ్మీ కానీ, బట్ నిన్ను మీ డాడీ తీసుకెళ్తారా షూటింగ్ కి? మీ మమ్మీ వస్తుంటారా? మమ్మీ డాడీ ఇద్దరు. ఇద్దరు వస్తారా? వాళ్ళు ఉన్నా కొన్ని బాగా యాక్ట్ చేసేస్తావు, నీకేం భయం అనిపించదు? అనిపించదు. ఎందుకు? ఎందుకు అంటే డాడీనే ట్రైన్ చేశారు. డాడీ ట్రైన్ చేశారా? ఏం చెప్పేవారు నీకు డాడీ? ఎట్లా టిప్స్ ఇస్తారు యాక్టింగ్ అంటే? ఎలా చేయాలో చేసి చూపిస్తారు. ఎలా చేయాలో అలా చూసి చేసేస్తావు? చూసి చేసేస్తావు. అంతే అంతే. నీకు అవార్డ్స్ వచ్చినాయా? వచ్చాయి. అప్పుడే వచ్చాయి. ఏం అవార్డ్స్ వచ్చినాయి? బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ ఏంటి? మేము చైల్డ్. మీ ఇంట్లో నీ బ్యాగ్ లో బుక్స్ కన్నా మీ ఇంట్లో నీ అవార్డులు ఎక్కువ ఉంటాయేమోనే కదా. ఉంటాయి. నేర్చుకోండి చూసి. నీకు బెస్ట్ అవార్డు ఏంటి ఇప్పటివరకు నీకు నచ్చిన? ఐ మీన్ అన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా, బింబిసారాకి అవార్డు వచ్చిందా? వచ్చింది. ఏది ఇష్టం నీకు అన్ని అవార్డ్స్? అది ఇష్టమా? అది ఇష్టం. బింబిసారా ఇష్టం. లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి. సాంభవి. సాంభవి. సాంభవి క్యారెక్టర్ నీకు ఫస్ట్ కథ చెప్పారా? శార్వరి. శార్వరి నాట్ సాంభవి. శార్వరి. శార్వరి. నీకు ఆ క్యారెక్టరైజేషన్ అంతా చెప్పారా? చెప్పారు. నువ్వు విన్నావా? మీ డాడీ విన్నారా? నేను ఎవరు? నువ్వా మీ డాడీయా? డాడీ విని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వెంటనే మీకు నచ్చేసి ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తా. అట్లా చెప్పలేదు. అట్లా చెప్పలేదా? నేను ఆడుకుంటాను. జనరల్ గా నేను ఆడుకుందాం అనుకున్నాను. సరే ఎట్లా ఒప్పుకున్నావు నువ్వు? బాగుంది ఒప్పుకున్నాను. సో హీరో నువ్వే అందులో తెలుసా? హీరోనా? హీరోయిన్? హీరోయిన్ కాదు, హీరోయే నువ్వు. నేను అబ్బాయిని కాదు. అబ్బాయి కాకపోయినా హీరోయే. కథని ఎవరైనా లేపుతారో వాళ్ళే. సో మొత్తం సినిమా నీ మీదే ఉంటుంది తెలుసా? తెలుసు. సో నీ చుట్టే తిరుగుద్ది. నీకోసమే బింబిసార అంత ఫైట్ చేసింది అవునా? అప్పుడు నువ్వే హీరో. సో అఫ్ కోర్స్ హీరోయిన్ కూడా నువ్వేనేమో. సో సూపర్, నాకు చాలా నచ్చింది. నేను సినిమా చూడగానే అనుకున్నా. ఇందాక ఐ మీన్ ఇందాక కాదు, ఆల్రెడీ నేను మీ మమ్మీని ఇంటర్వ్యూ చేశాను తెలుసా? మీ మమ్మీ అంటే మీ ఓన్ మమ్మీ కాదు. మీ ఫస్ట్ సీరియల్ ఏది? నువ్వు ఓకే నాగన సీనియర్. నువ్వు ఫస్ట్ పున్నాక తర్వాత కళ్యాణ వైభవం? కాదు, ప్రేమ. ప్రేమ కూడా చేసావు. తర్వాత శాంభవి. శాంభవి తర్వాత కళ్యాణ వైభవం ఐదోదా? సో అదే కళ్యాణ వైభవంలో మేఘన ఉంటుంది కదా, మీ మమ్మీ క్యారెక్టర్ చేసిందా? సో ఆవిడతో మాట్లాడేటప్పుడు మీ గురించే చెప్తుంది. నా పక్కన నా కూతురిగా చేసింది. ఇప్పుడు అప్పుడే ఆల్మోస్ట్ ఇంకో 2-3 ఇయర్స్ లో హీరోయిన్ అయిపోతావు తెలుసా? నాకు తెలుసు ముందే. ఏం అడగమంటారు సార్? ఇంకేమి అన్నీ ఇప్పుడు తెలిసినప్పుడు. సరే అయితే నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, స్కూల్ ఇది మేనేజ్ చేస్తావు కదా, మరి ఎలా కుదురుద్ది నీకు? ఎక్స్ట్రా క్లాసెస్. అంటే ఎక్స్ట్రా క్లాసెస్ అంటే క్లాస్ టీచర్స్ మళ్ళీ ఎక్స్ట్రా చెప్తారు. ఇప్పుడు నీకు మార్నింగ్ స్కూల్ ఏ టైంకి? మార్నింగ్ 8:30. ఈవినింగ్ ఎప్పటి వరకు? 4 వరకు. 8 to 4. సో ఆ టైంలో నువ్వు షూటింగ్లో ఉన్నావు అనుకో, ఒక 1 వీక్ 2 షెడ్యూల్స్ అసలు కంటిన్యూస్ ఉన్నా అనుకో, ఆ సిలబస్ అంతా నీకు ఎప్పుడు కవర్ చేస్తారు? ఎక్స్ట్రా క్లాస్ అంటే ఈవినింగ్ నీ స్కూల్ అయ్యాక, ఐ మీన్ షూట్ అయ్యాక ఉంటుందా? అంటే హోంవర్క్స్ అవన్నీ వాట్సాప్లో పెడతారు. వాట్సాప్లో పెడితే ఎవరు చదివిపిస్తారు నీకు అన్నీ? నేనే. ఇట్లా బుక్స్ ఉంటాయి కదా, చేతితో రాసుకుంటాను. బుక్స్ ఉంటే చేతి రాసుకుంటా, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు నీకు తెలిసిపోద్ది అలాగ. మా క్లాస్ టీచర్ ఆల్రెడీ కాల్ చేసి చెప్పేస్తారు. టెక్నాలజీ. సో నీకు అసలు బ్యాలెన్స్ చేయడానికి ప్రాబ్లం ఏమి ఉండట్లేదు అసలు ఈ ఏజ్ లో? ఎలా ఎలా అంటే షూటింగ్ బ్రేక్ టైమ్ లో కూడా చేసేస్తుంటావా హోంవర్క్? చేసేస్తావా? చేస్తా. మీ డాడీ పక్కన ఉండి చేపిస్తారా? ఫోన్ కొద్దిసేపు. అది ఫోన్ ఏం చేస్తా? గేమ్స్ ఆడుకుంటా. వీడియో గేమ్స్? లేకపోతే బీటీఎస్ చూస్తుంటా? బీటీఎస్. అప్పుడే బీటీఎస్ ఎందుకు నీకు అంత? సాంగ్స్ బాగుంటాయి. ఒక సాంగ్ పాట బీటీఎస్ కొరియన్ సాంగ్. స్మూత్ లైక్ బటర్ లైక్ క్రీమ్. యా నానా నాకు కొరియాలో ఒక వర్డ్ కూడా రాదు సారంగ్యో. అది కూడా ఇప్పుడు అమ్మాయిని చూసి నువ్వు బీటీఎస్ సాంగ్స్ పాడేస్తున్నావు. అర్థమద్దు నీకు? మీనింగ్ తెలుసా? తెలీదు. అయినా పాడేస్తావు. బాగుంది కాబట్టి పాడేస్తావు. బాగుంటే పాడేస్తావు. సరే నీకు అకాడమిక్స్ అంటే స్టడీస్ ఇష్టమా, షూటింగ్ ఇష్టం, యాక్టింగ్ ఇష్టం? షూటింగ్ ఇష్టం. ఇప్పుడు మళ్ళీ నీకు రెండు కళ్ళలో ఏం ఇష్టం అలాంటివి చెప్పు. షూటింగ్ ఇష్టమా? షూటింగ్. ఐ మీన్ యాక్టింగ్ ఇష్టం. స్కూల్? స్కూల్ కూడా ఇష్టం. మరి రెండు అని చెప్పాలి కదా అప్పుడు. రెండు బ్యాలెన్స్ చేసేస్తున్నావు అందుకే. అవును. సరే అయితే నీకు అకాడమిక్స్ కూడా ఇష్టం కదా, నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ హిందీ తెలుగు. హిందీ అతే తెలుగు కైసే? రాదు, అర్థమవుతుంది. తోడ తోడ అతే నాకు రాదు, నీకు రాదు కాబట్టి నాకు వచ్చు. ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ వచ్చు. రైమ్స్ వచ్చా? వచ్చు. రావు అని చెప్పుకో. వచ్చు. చెప్పు ఒక్క రైమ్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఓకే సరే 1 2 3 జంప్.
Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above, what's so high like a diamond in the sky. Super. Inka jamichu. Johnny, Johnny. Pocha? Sare nu nenu kalipi cheptam. Johnny, Johnny. Yes, Papa. Eating sugar? Yes, Papa. Telling lies? No, Papa. Open your mouth. వండర్ఫుల్. అలాగే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి, ఇంగ్లీష్ మీడియం కదా నువ్వు, తెలుగు వచ్చా బాగా? తెలుగు వచ్చు. తెలుగు బాగా మాట్లాడుతున్నావు. పద్యాలు వచ్చా? వచ్చు. నిజంగా వచ్చా? వచ్చు. ఒక్క పద్యం చెప్పు. అలిగిన నలుగక ఎగ్గులు పలికిన మరి విని ఎట్లు ప్రతి వచనంబుల్ పలుకక బన్నము వడి ఎడందలం పట్టు ఎన్న తండ చూవే ధర్మ క్యుడిలన్. లాస్ట్లో సార్ సార్ ఏం సార్ లాస్ట్ ధర్మ కుడి తిప్పావు. ఎన్న తండ చూవే ధర్మ క్యుడిలన్. తెలుగులో చెప్పమన్నా నువ్వు తమిళ పద్యాలు చెప్తే ఏంటి? ఏం లే, తెలుగునే. తెలుగేనా? తాత్పర్యం చెప్పు. తాత్పర్యం కూడా తెలుసా తాత? పర్యం తెలుసంట. రెడీ చెప్పు. ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను కోపించక దూషిస్తే అవమాన పడినా చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసిన వాడు. ఎవరు నేర్పించారు నీకు ఇది? మ్యామ్. మ్యామ్? తెలుగు మ్యామ్? ఎస్. వండర్ఫుల్. నాకు తెలుగు పద్యాలు చెప్పనా? అర్జున కాంచె భూమిసుడు అంబర్ చుంబి శిర సరజరి పట్ల ముహుర్ ముహుర్ భంగ తరంగ మృదంగ నిస్ఫున స్ఫుటన నానుకుల ఫరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక్ చరత్కరిణ కరకం జాలమున్ సీత శైలమున్. మళ్ళీ అడక్కు, స్లోగా అడక్కు. నువ్వు నేను ఒక స్లోలో ఫాలో అవుతున్నాను, దానికి మీనింగ్ కూడా నువ్వు అడక్కే. వండర్ఫుల్ సార్, చాలా బాగుంది, చాలా బాగా చెప్తుంది ఇంటర్వ్యూ, చాలా బాగా వండర్ఫుల్ వెళ్తుంది అసలు నీకు. ఓకే, ధన్యవాదాలు. తాత్పర్యం చెప్పాను. సో ఏదైతే తాత్పర్యం అడగద్దని చెప్పానా? నువ్వు అదే అడుగుతావు తాత్పర్యం తాత్పర్యం అని. మనం ఇంటర్వ్యూలో ఉన్నాం, పద్యాలు పక్కన పెడతాం. నువ్వు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు, తెలుగు పద్యాలు చెప్తున్నావు, అంటే నువ్వు బెస్ట్ స్టూడెంట్. ఇంగ్లీష్ వచ్చు, రైమ్స్ వచ్చు, ఇది మేనేజ్ చేస్తున్నావు. మ్యాథ్స్? 2 2 4 2 4 8 2 10 20 20. వెరీ గుడ్, క్లెవర్. నాకన్నా చాలా షార్ప్గా ఉంటావు. నాకు రావు, నేను ఇంటర్మీడియట్ 3 ఇయర్స్ చదివాను తెలుసా. 9 9 సార్. సో తర్వాత కార్యక్రమంలో తర్వాత భాగం 9 9 10 సార్ తెలుసు. 9 9 81 కరెక్టేనా టీచర్? నేను ఇంతసేపు ఇలా మ్యానిపులేట్ చేసిన లెక్క పెట్టేసింది తెలుసా? నేను 9 10 ఇంట్లో అందులో 9 తీసేస్తే 81. సూపర్ తెలుసా, అందుకే మ్యాథ్స్ 3 సార్. అవునా? నువ్వేమన్నా అడుగుతా. సో నువ్వు చేసిన సినిమాలు అన్నింటిలోకి నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? నాకు అన్ని ఇష్టం కానీ బింబిసారని పక్కన పెడతాం, ఇంకా అది మైల్ స్టోన్ అని నీకు. అది కాకుండా నువ్వు ఇంకా 20 మూవీస్ చేసావు కదా ఇంక్లూడింగ్ దీంతో. సో నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? బాగా ఇష్టమైన సినిమా రామారామ్ ఆన్ డ్యూటీ. రామారామ్ ఆన్ డ్యూటీ? ఎందుకు ఆ క్యారెక్టర్ అంత ఇష్టం? బింబిసారా తర్వాత అది ఇష్టం ఎందుకు? చాలా బాగుంటుంది, అందులో నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ అల్లరిపిల్లనా ప్రతి దాంట్లో? నువ్వు అల్లరిపిల్లనా? అందులో కూడా అల్లరిపిల్లనా? ఇంట్లో కాదు, మంచి పిల్ల. ఇంట్లో అల్లరి చేస్తావు నువ్వు? చేస్తావు. చేస్తావా? చేయను. ఓ, కోపం వస్తుంది నాకు. చేస్తావా చెయ్యవా? రెండు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా అక్క చెల్లెళ్ళు, సో ముగ్గురు ఎప్పుడైనా కొట్టుకుంటుంటారా? కొట్టుకో. కొట్టుకోరా? అట్లా జనరల్గా రెండు కొప్పులు ఉంటేనే ఆగలాంటిది, మూడు కొప్పులు అంటే కొట్టుకుంటారు కదా. భయమా నువ్వు అంటే మీ సిస్టర్స్కి? భయం లేదు. ఏమేమి పేర్లు అన్నావు లాస్ట్లో? శ్రీ శ్లోక. శ్లోక? శ్రీ శ్లోకకి నీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్? 3 ఇయర్స్. లెక్క పెడతాం, మ్యాథ్స్ బాగానే వచ్చింది. సో అయినా కూడా ఏమను, బాగా చూసుకుంటావు చెల్లిని. సో వాళ్ళు ఎలా ఉంటారు నీతో? బాగుంటారు. నన్ను కొడతారు. నిన్ను కొడతారా? నువ్వు హీరోయిన్ అయినా సరే, సీరియల్ చేసావు సినిమాలు చేసావు అయినా కొడతారా? ఎలా ఎలా అంటే తర్వాత ఉంటావు, వద్దులేదా? సరే అయితే ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ కేటగిరీ, నాకన్నా చాలా ఎక్కువ చేసావు నువ్వు. నేను ఆఫ్టర్ ఆల్ సీరియల్. మీరేం చేశారు? ఓకే వద్దు, అడక్క తెగిపోద్ది ఎక్కువ లాగితే. సో అన్ని అన్ని సినిమాలు చేసావు, అన్ని సీరియల్స్ చేసావు, ఇంకా ఆల్మోస్ట్ స్టార్డమ్ వచ్చింది నీకు. ఇంక బయటికి ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తుపట్టిన వాళ్ళు అంటూ ఉండరు, సెల్ఫీస్ అడుగుతుంటారు. అడుగుతారు కదా? అడుగుతారు అడుగుతారు. సో మీ స్కూల్లోని మీ ఫ్రెండ్స్ ఉంటారు అప్పటి వరకు, ఐ మీన్ 4 ఇయర్స్ ఉంచావు కాబట్టి నీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్లో ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది నీకు? నేను ఒక హీరోయిన్గా చూస్తారా, సెలబ్రిటీలా చూస్తారా, లేకపోతే యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ లాగా ఉంటారా? ఫ్రెండ్స్లా ఉంటారు. అప్పుడప్పుడు సెలబ్రిటీ లాగా ఉంటారు. సెల్ఫీలు దిగుతారా నీతో? సెల్ఫీ ఫోన్ ఉండదు కదా మాకు. ఫోన్ కొనలేదు ఇంకాను.
స్కూల్లో ఫోన్ ఎందుకు ఉంటది? అంటే ఎవరైనా పేరెంట్స్ చదువుకోవడానికి వెళ్తారు. ఆడేసుకుంటుంది అయ్యా సామె. స్కూల్లో చదువుకోవడానికి వెళ్తున్నా గానీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమాత్రం బిడిఎస్ సారంగియా మరియా అవన్నీ పెన్స్ మీద ఉంటాయి కాబట్టి మేము ఎక్కడ ఉంటే పెన్ 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 పిఈఎన్ రాసుకునే పెన్ దాని మీద ఉంటుందా? ఉంటుంది. కొరియన్ ఉంటుంది. బుక్స్ మీద ఉంటుంది, ప్యాడ్ మీద ఉంటుంది, షూస్ మీద, డ్రెస్ మీద. అదేంటి ఎక్కడ లేవు ఇది, షూస్ ఇది, డ్రెస్ ఏది? కొరియా మీరు కొనలేదు అందుకోసం. ఓకే నువ్వు అంటే అన్ని కొరియా ఉన్నాయి కొనుక్కుంటావా? మీ డాడీ ఏమన్నారా నిన్ను? పర్పుల్. ఓ పర్పుల్ ఇండికేట్స్ బిటిఎస్ బిటిఎస్ బిటిఎస్. సో ఇది పర్పుల్, నాకు చాలా ఇష్టం. ఇది కూడా పర్పుల్. ఇది పర్పులేనా? అందుకేసుకొచ్చావా? డెడికేటెడా వీకి? వాళ్ళు క్యూట్ ఉంటారు కదా, మీసాల వాళ్ళ గడ్డ లేకుండాను. అబ్బాయి అమ్మాయి కూడా తెలియదు కదా. వెళ్తావా కొరియా? నువ్వు కొరియాలో ఆఫర్ వస్తే చేస్తావు? నువ్వు వీ పక్కన చేస్తావా? పక్కా పక్కా. ఆల్బమ్ చేస్తావు? మ్యూజిక్ ఆల్బమ్? నాకు సంబంధం లేదు, నాకేం తెలుసు. సరే ఇప్పుడు ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 2 చేస్తున్నాను. ఒకసారి కొంచెం మెల్లగా. ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్ 2 1 పార్ట్ 1 అయింది. హెబ్బా పటేల్ అది 2 చేస్తున్నాం సిరీస్, ఐ మీన్ మూవీ. ఓకే నెక్స్ట్. అండ్ తండే లోక చేస్తున్నాను. నాగ చైతన్య గారిది. ఏం క్యారెక్టర్? సాయి పల్లవి. ఏమండోయ్ విన్నారా, సాయి పల్లవి జూనియర్. సూపర్. నెక్స్ట్. ఇంకా వచ్చిన వాడి గౌతమ్. ఎవరా గౌతమ్? అదే వచ్చిన వాడు ఎవరు? ఇంతకి హీరో అశ్విన్ అన్న. అశ్విన్ ఓంకార్ అనే వాళ్ళ బ్రదర్. సూపర్. మూడు చేస్తున్నావు, రన్నింగ్ లో ఉన్నాయి. అండ్ ఆల్రెడీ 20 రిలీజెస్ అయిపోయినాయి దీంతో. 23 యస్ మూడు సినిమాలు. సినిమా చేయరా. ఓకే సీరియల్స్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? సీరియల్స్ ఇప్పుడు చిన్ని చేస్తున్నా. చిన్ని ప్రోమో చూసా? చాలా బాగుంది. థాంక్యూ. నచ్చిందా నీకు? చాలా. క్యారెక్టర్ చాలా ఇష్టం కదా, అందులో కూడా నువ్వే హీరోయిన్ తెలుసా? తెలుసు అన్న. మొన్న ప్రూమ్స్ చేసా. అమ్మే అన్న ఉంది, ఎక్కడ అంకుల్ అంటుందని భయం వేసింది. అంకుల్ ఏయ్ అడిగాక చేయకూడదు. మీరు ఇప్పుడే గుర్తు చేశారు. నాది నేను పెట్టుకుంటుకో. సీరియల్కి సినిమాకి తేడా ఏమనిపిస్తుంది నీకు? అంటే సీరియల్ యాక్టింగ్ డిఫరెంట్, సినిమా యాక్టింగ్ డిఫరెంట్ అని అంటారు చాలా మంది. సో సీరియల్లో కొంచెం ఓవర్ ఎక్స్ప్రెషన్స్, అంటే నీకు నేను చెప్పక్కర్లేదు కానీ తెలుసు, సినిమా కొంచెం టక్ 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 అయిపోద్ది సింపుల్ గా. సినిమా కొన్ని రోజులు ఉంటుంది, సీరియల్ ఎక్కువ రోజులు ఉంటుంది. బీపీ టాబ్లెట్ వేసుకొస్తాను ఈసారి. అది కాదని నన్ను అడిగింది తేడా ఏంటని. రోజులు ఓకే, యాక్టింగ్ వైజ్ తేడా ఏంటని? యాక్టింగ్ అంటే ఎలా చెప్పాలి? నోట్తో చెప్పు. ఏ చెప్పాలి? బోస్ గారు చూసుకోండి, నోట్తోనే చెప్తారు కదా. చెప్పు. కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నేను కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు నువ్వు నన్ను ఆడుకుంటు, నాకు అర్థమైపోయింది. నేను బాగా లాజికల్గా కొడతా. సీరియల్ సినిమా రెండు చేస్తున్నావు, సీరియల్ యాక్టింగ్కి సినిమా యాక్టింగ్కి డిఫరెన్స్ ఏంటి? సీరియల్ లాగ్ ఉంటుంది, సినిమా తొందరగా అయిపోతుంది. సీరియల్ లాగ్ ఉంటుంది, సినిమా తొందరగా అయిపోద్ది అంట, అంతే తేడా. అంతే. నిన్ను ఎలా బ్లాక్ చేయాలో అర్థం కావట్లేదు. ఓకే సీరియల్ ఇష్టమా సినిమా ఇష్టమా? ఒకటి మమ్మీలా ఉంటుంది, ఇంకోటి డాడీలా ఉంటుంది. ఓకే సో మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం అంటే ఏం చెప్తా? మమ్మీ డాడీ ఇష్టం. ఇలా బ్లాక్ చేస్తున్నాడు నువ్వు నన్ను. ఇందాకే డౌట్ వచ్చింది కానీ ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయటం అని. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పావు కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఎప్పుడో చదువుకున్నావు, ఎప్పుడు చదువుకున్నావు? ఫస్ట్ క్లాస్. ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అంటే అప్పటి నుంచి వరకు గుర్తుంది కదా. ఓకే సో అంత మెమరీ ఉంది, నువ్వు ఎంత టాలెంటెడ్ అని. ఎస్. ఓకే నీ ఫస్ట్ సినిమా పేరేంటి? ఫస్ట్ సినిమా కట్ కట్ కట్టలేదు దొరికింది పిల్ల. ఫస్ట్ సినిమా ఆర్డిఎక్స్ లో. ఆర్డిఎక్స్ లో సెకండ్ సినిమా? మీరేన్ని చేశారు? నేను సినిమాలు ఏం చేయలేదు, నన్ను అడక్కు. హోస్ట్ నేను, గెస్ట్ నువ్వు. సినిమాలు ఏం చేశారు? సినిమాలు చూసాను నేను, బింబిసారా చూసా, అందులో శ్రీదేవి ఉంటుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. నా సినిమా అడగొద్దు, అదొక విచారం కాదా? సినిమా పేరే అడగొద్దా? యాంకర్ నువ్వా? నేనా? నేను. ఓకే ఇద్దరికి మైక్లు ఉన్నాయి కదా. సరే నా ఫేవరెట్ హీరో హీరోయిన్ చెప్తాను, తర్వాత నీ ఫేవరెట్ హీరో హీరోయిన్ చెప్పాలి. నా ఫేవరెట్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నాకు నాని. ఓకే నాని ఏదోలా ఆడుకుంటుంది. సరే ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీలీల. శ్రీలీల ఎందుకు? శ్రీదేవిలో శ్రీ ఉంది, శ్రీలీలలో శ్రీ ఉందనా? కాదు, చాలా బ్యాక్టింగ్ చేస్తుంది, డాన్స్ అంటే అక్కకి ఇష్టం.
అక్కకి ఇష్టం. నీకు డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టం. అక్క చాలా క్యూట్ గా ఉంటుంది. నువ్వు కూడా క్యూట్ గా ఉంటావు. ఓహో, నువ్వు అలా సింక్ చేసేసుకున్నావా? అక్క పేరులో శ్రీ ఉంది, నా పేరులో శ్రీ ఉంది. అక్క క్యూట్ గా ఉంటుంది, నేను క్యూట్ గా ఉంటాను. అక్క డాన్స్ చేస్తే నేను డాన్స్ చేస్తాను, అక్క బాధింటది నేను బాధింటాను. మీరే సెట్ చేస్తున్నారు, నేనే సింగ్ చేస్తున్నానా? లేదు, నువ్వు నిజంగా క్యూట్ గా ఉన్నావు, నువ్వు క్యూట్ గా మాట్లాడుతున్నావు. అండ్ అకాడమిక్స్ సూపర్, మంచి బ్రైట్ స్టూడెంట్ నువ్వు. ఐ మీన్ టాపరా, లేకపోతే బాగా చదువుతా? బాగా చదువు. ఏ గ్రేడ్? సో నువ్వు ఎంత బిజీగా షూటింగ్స్ లో ఉన్నా కూడా ఇది ఓకే. ఆ రోజుల్లో నాకు ఇది డెడికేషన్ ఉంటే ఇప్పటికి నువ్వు నేను సినిమా చేసేవాళ్ళము, ఫ్యూచర్లో చేద్దాం. అండ్ నువ్వైతే పక్క శ్రీదేవి గారిలో అయిపోతావు, నాకు అర్థమైపోతుంది. అన్నీ ఐక్యూ లెవెల్ నెక్స్ట్. సరే, నీ ఫేవరెట్ హీరో నాని గారు. మరి పవన్ కళ్యాణ్ గారు నాని అండ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఓకే. ఇది చూసారా, ఈ అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ గారి చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది, అదొక ఓకే. అండ్ శ్రీలీల ఇద్దరు. సో చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా ఇప్పుడు మన రేంజ్, చిన్నపిల్లలు. మీరు చిన్నపిల్లలు? అదే. సరే, నువ్వు చిన్నపిల్లలు. సరే, మీ మీ జోనర్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారా? ఉన్నారు. ఎవరి ఇష్టం నీకు? ఐ మీన్ నువ్వు కాకుండా, నువ్వు అంటే నాకు ఇష్టం. యాక్చువల్లీ నా ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్ నేను. నీకు ఎవరి ఇష్టం? నాకు అందరు ఇష్టం. మొత్తం అందరు ఇష్టమేనా? పిల్లలు దేవుడు చల్లని వారి కప్పడం లేదు కానీ. సరే, చాక్లెట్ ఇష్టమా నీకు? బాగా ఇష్టం. డాడీ కొంటారా? అంటే నీకు ఇష్టమైన ఫుడ్ తినిస్తారా? అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సీరియల్ కానీ సినిమాలు కానీ కొంచెం ఆర్టిస్టులు ఉన్నారంటే ఫుడ్ ఆపేస్తుంటారు. అంటే చిన్నపిల్లలు నాకు తెలియదు, అందుకే నేను అడుగుతున్నాను. మీ డాడీ ఇప్పటి నుంచి నీకు ఏమన్నా డైట్ మెయింటెనెన్స్ ఇలాంటివి ఏమన్నా చెప్తున్నారా? లేదా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నావా? చేస్తా. చూసి నేర్చుకోండి. 12 ఇయర్స్ అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు అందరూ. అంటే అందరూ ఏం చేయట్లేదు, ఇప్పుడు చాలా మంది మంచి ఉన్నారు. సో మార్నింగ్ ఎప్పుడు లేస్తావు నువ్వు? మార్నింగ్ 6 షూటింగ్ ఉంటే 5 షూటింగ్కా? స్కూల్కి? స్కూల్కి కూడా 5 o'clock లేస్తావు? ఎప్పుడు లేను, మమ్మీ లేపుతా. జీవి లేవదంటే మమ్మీ లేపుతారంట మమ్మీలు. ఓకే, సరే, మీ మమ్మీ నిన్న 5 o'clock లేపుతారు, అప్పుడు నువ్వు లేస్తావు. మళ్ళీ సాయంత్రం నువ్వు పడుకుంటావు, మమ్మీ పడుకోబెడతారా? సాయంత్రం పడుకో. నైట్ పడుకుంటావా? నైట్ పడుకుంటా. ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఇది కూడా మీ డాడీ ఇచ్చారా? నా బ్రెయిన్ లో నేను చూస్తుందన్ని. బోస్ గారు సెకండ్ అయ్యి ఎందుకు పెట్టారండి? రోస్ట్ నేను చేద్దాం అనుకుంటా, నన్ను రోస్ట్ చేస్తాను. సరే, మార్నింగ్ 5 o'clock అమ్మ లేబుద్ది, నువ్వు లేస్తావు. నైట్ లేట్ పడుకుంటావా, తొందరగానే పడుకుంటావా? 9 షూట్ ఉంటే? షూట్ ఉంటే కూడా 9. షూట్ ఎన్ని గంటలకు అయిపోతుంది నీకు? షూట్ 9 to 10 అయిపోతుంది. ఇంటికి వచ్చేసరికి ఎంత అవుద్ది? ఇంటికి వచ్చేసరికి ఎంత అవుతుంది? అదే నన్ను అడుగుతాడు. మీ ఇంటికి వచ్చేసరికి ఎంత అవుద్ది అంటే 11 అవుతుంది. 11 అవుద్ది. నెక్స్ట్ డే మళ్ళీ షూట్ ఉంది అనుకో, 11 వచ్చి నువ్వు తిని పడుకునేసరికి 12 అవుద్దా? 12 అవదు. ఎంత అవుద్ది? 11:30 అవుతుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ బీటీఎస్ అందరూ. ఓకే, సో 11:30 పడుకుంటావు, 5 లేచేస్తావు మళ్ళీ లేపితే షూటింగ్ ఉంటే. ఏడుస్తే లేస్తా. ఏడుస్తూ లేస్తావా? పాపం పొద్దున్నే నిద్ర లేస్తావు నువ్వు? అలా లేయను. మంచిగా ఏడిచ్చే లేదు. మంచిగా ఏడుస్తావా? మంచిగా ఎలా ఏడుస్తారు? ఇప్పుడు నేను ఏడిస్తే క్యూట్ గా ఉంటాను కదా. నేను ఏడిస్తే చాలా సన్నాను. రికార్డింగ్ అవుతుంది, మళ్ళీ ఎలా మాట్లాడతా? సీనియర్ హోస్ట్ ని పట్టుకుని హోస్ట్ ని రోస్ట్ చేస్తున్నావు తెలుసా నువ్వు? అది యాక్టింగ్ లో. యాక్టింగ్ లో అంటే యాక్టింగ్ లో సినిమాలు ఎక్కువ చేసావు, సీరియల్స్ ఎక్కువ చేసావు కాబట్టి అందులో సీనియర్. ఓకే, మీరేం చేశారు? మీరేం సినిమా సీరియల్స్ చేశారు? ఇవి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది. నేను ఇప్పటికి 10 సీరియల్స్ చేశా. ఏమేమి ఉన్నాయి? 20 అంటే ఇప్పుడు సడన్ గా అంటే అది తు అందరు చలో తు నై చలోంగి దేకుంగి. శ్రీదేవి గారు, మీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటండి? చికెన్. చికెన్ అంతేనా? అంతే. రోజు చికెన్ తినేస్తావా? కేఎఫ్సి. ఇంట్లో మమ్మీ వండిన చికెన్ ఏ నచ్చదా? నచ్చుతుంది. అవును, ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మమ్మీ డాడీయా? ఎవరికి చెప్పండి, చెప్పండి. మమ్మీ చేస్తారా, డాడీ చేస్తారా? మమ్మీ. డాడీ వంటరు కదా ఈ రోజులో, డాడీసే చేస్తున్నారు తెలుసా? ఇంకా నేను డాడీ నవ్వలేదు అప్పుడు చిన్నపిల్లకి. నేను చికెన్ అంటే ఒకటే, కేఎఫ్సి అన్న ఒకటే. ఏం కాదు, చికెన్ లో చాలా రెసిపీస్ ఉంటాయి. ఇంట్లో చికెన్ వేరే ఉంటుంది, కేఎఫ్సి వేరే ఉంటుంది తెలుసా? తెలుసు. రెండు కోళ్ళే. ఓకే, సరే. ఇప్పుడు నీకు ఎప్పుడైనా షూటింగ్ లోని
ఎప్పుడైనా డైలాగ్ సరిగ్గా చెప్పకపోతేనో ఏదైనా డైరెక్టర్ ఎప్పుడైనా తిట్టారా? ఇంతవరకు రాలేదు. ఏదైనా డైలాగ్ చెప్తే బాగా మెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు దాకా నేను డైరెక్టర్ తిట్టలేదు. మరి నన్ను ఎందుకు సార్ అన్నిసార్లు తిట్టారు? నేను ఎంత బాగా చెప్తాను డైలాగ్ తెలిసి అయినా తిడుతుంటారు. ఒకసారి చెప్పండి. ఓకే, సో ఎప్పుడు తిట్టలేదు. సో ఇప్పుడు నీకు స్కూలు షూటింగు రెండు బిజీ ఉంటావు. ఆ రెండు లేనప్పుడు హాలిడే ఉంటుంది కదా, హాలిడేకి ఏం చేస్తావు నువ్వు? మంచిగా 10 వరకు పడుకుంటాను. సూపర్ ఛాన్స్. ఓకే, అండ్ సైకిల్ లేచి సైకిల్ తొక్కి సైకిల్ లేచి సైకిల్ నేను లేస్తాను. నువ్వు లేచి సైకిల్ లేపుతావు? ఏ బాబు లే, వస్తుంది సైకిల్. అలాగా వస్తుంది. ఓకే, ఏడుస్తుంది ఫస్ట్. సైకిల్ కూడా ఏడుస్తుందా? అమ్మ ఆదివారం 10 గంటలకు లేపుతున్నారని. మళ్ళీ సైకిల్ తొక్కేసి కొద్దిసేపు ఆడు. అంటే ఇంకా లేవగానే సైకిలే బ్రష్ చేయటం ఏముండవా? బ్రష్ చేయవా? ఫస్ట్ బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేసి ఆడుకొని టీవీ చూసి గేమ్స్ ఆడి మరి అంత ప్రాసెస్ వదిలేసి లేచి దాన్ని లేపుతానంటే నువ్వు? మీరు ఎట్లా అడిగారు? సార్ నాదే తప్పు, నా క్వశ్చన్ రాంగ్ సార్, ఆడ ఆన్సర్ కరెక్ట్. సారీ అమ్మ. శ్రీదేవి చెప్పు. ఇంకా సైకిల్ తొక్కిన తర్వాత? సైకిల్ తొక్కిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి కొద్దిసేపు రెస్ట్ చేసుకొని కార్యక్రమంలో తర్వాత భాగం బాగా తిండం. అవునా? మళ్ళీ దొరికేదాకా సైకిల్ తొక్కడం. తర్వాత మళ్ళీ టీవీ చూసి. టీవీ చూడేస్తారు ఎక్కువ మీ డాడీ? ఏం చూస్తావు సీరియల్? కార్టూన్స్ చూస్తావు నువ్వు? షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్? ఎస్. టెక్నాలజీ అండ్ జనరేషన్ గ్యాప్ జెన్ జెడ్. ఏం చూస్తావు లంచ్ తర్వాత? మంచిగా మద్దనం చేస్తారా? నీకు నచ్చదు ఆయిల్? ఎందుకు ఎందుకు అదే ఎందుకు అదే ఎందుకు? ఎందుకంటే జిడ్డు జిడ్డుకి ఎలా పడుతుంటది అసలే నువ్వు బ్యూటీ. ఎలా కూర్చుని ఎలా కూర్చుంటే ఎలా హాయి అని రాసుకుంటావు, అందుకే అందుకే నచ్చదు. నాకన్నా మా చిన్న చెల్లికి అసలు నచ్చదు. మేము ఇప్పుడు మీ ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురులో ముగ్గురు యాక్టింగ్ చేస్తారా? నేను చిన్న చెల్లి. చిన్న చెల్లి యాక్టింగేనా? మధ్యలో రామాయణంలో చేస్తుంది. ఇంజిన్ రామాయణం సీరియల్లో ఆల్రెడీ చేస్తుందా? అయితే నెక్స్ట్ గెస్ట్ ఆవిడనేమో, అంటే తీసుకొచ్చేద్దామా? మరి అక్క మధ్యలో, ఐ మీన్ మధ్యలో చెల్లి? మధ్యలో చెల్లి చెయ్యదు. ఏ ఇంట్రెస్ట్ లేదు. నీకు బాగా ఇంట్రెస్టా యాక్టింగ్? చిన్న చెల్లికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నిన్ను చూసా? చిన్న చిన్న చెల్లికి ఎలా ఇంట్రెస్ట్? తను టీవీలో చూసింది. నీ యాక్టింగ్ చూసి ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను చేసేస్తా నేను చేసేస్తాను అందా. మే ఐ కమిన్ సార్? ఎస్. అంతేనా? తీసుకెళ్ళి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు. ఇప్పుడు ఇంట్లోనే ఆర్టిస్ట్ని మొత్తం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ. మీ డాడీ ఆర్టిస్టు, నువ్వు ఆర్టిస్టు, మీ చెల్లి ఆర్టిస్టు, మీ మమ్మీ ఏం చేస్తారు ఇంట్లో? మీకు యాక్టింగ్ నేర్పుతుంటారు ఆవిడ కూడా లేదా? హౌస్ వైఫ్ ఆవిడ. సో నానమ్మ, నానమ్న బాగా చూసుకుంటారా? నానమ్మ కూడా ఆర్టిస్టా? కాదు కాదు కాదు, ఇంట్లోనే ఉంటారు. నానమ్మ మమ్మీ ఇంట్లో ఉంటారు, డాడీ మీకు యాక్టింగ్ నేర్పుతుంటారు, నువ్వు మీ చిన్న చెల్లి యాక్టింగ్ చేస్తుంటారు, మధ్యలో చెల్లి స్కూల్కి వెళ్తుంటుంది. ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాను ఇందాక మీరు చెప్తే గుర్తుపెట్టుకున్నారు. అదే అదే నీతో ఒంట్లోకి ఏంటో నీ నాలెడ్జ్ నాకు ఇలా ఆరా వచ్చేస్తుంది చుట్టూ చూసా? ఇందాక ఎందుకు రాలేదు అప్పుడు అంటే తు అందరు చలో సరే. నువ్వు ఇందాక వచ్చేటప్పుడు ఏదో చిన్న హమ్ చేస్తున్నావు, పాటలు పాట వచ్చు కదా నీకు? వచ్చు. ఇంకా దొరికేసింది చుడుపు మొత్తం. బింబిసార్లో పాట అడగాలి కానీ ప్లీజ్. ఓకే నువ్వు పాడు, అర్థమైంది రోస్టింగ్. సరే నువ్వు పాడు, 1 2 3 చెప్తా. 1 ఫస్ట్ దేవుడు సాంగ్ పాడతాం. ఫస్ట్ దేవుడు సాంగ్ చలో స్టార్ట్. రఘునందన రఘు రఘునందన రఘువర సేవర రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరది నియోజన శరపరి లంకనమే. రఘునందన రఘు రఘునందన రఘువర సేవర రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరది నియోజన శరపరి లంకన. హరి బాజత హరి హరి బాజత హరిముఖ బాజత దశముఖ కంకణ బడబాకృత బడబడ బాకృత బడబాణల కృత బహుభస్మార్చన. జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రావున జయ మిడ దాక్కున. చల్లని సాయంత్రం వేళ శ్రీదేవి మనతో ఉంది గెస్ట్. సాయంత్రం తర్వాత
ఇది సాయంత్రం చెప్పక టైం తెలియదు రికార్డ్ అయింది ఓకేనా. సో ఈ చల్లని సాయంత్రం వెళ్ళి కార్యక్రమంలో తర్వాత పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన, చిచి శ్రీదేవి గారు పాడిన ఏం పాట అమ్మా నెక్స్ట్? బింబిసారా. కానీ ఫస్ట్ మీరు అది పాడితే నేను పాడతా. ఇగో నన్ను క్వశ్చన్ అడగడానికి పిలిచారు, పాటలు పాడడానికి కాదు. ఇందాక బోస్ గారు ప్లీజ్ సార్ కంట్రోల్ చేయండి సార్ కొంచెం, నా వల్ల కావట్లేదు సార్. తీసుకొచ్చి నాగాబు చెప్పారని సార్ ఏమండి రోస్ట్ రోస్ట్ చేస్తుంది గోస్ట్ లాగా. సరే బట్ హనుమాన్ సాంగ్ అద్దరిపోయింది నిజంగా. హ్యాట్స్ ఆఫ్ జై హనుమాన్. అదే ఎలా గుర్తున్నాయి అన్ని లిరిక్స్ నీకు? టీవీలో చూసి నేర్చుకున్నా. నేర్చేసుకున్నావు? లైన్స్ వస్తాయి కదా పాడుతూ వినిపించుకున్నా. చూస్తూ వింటే వచ్చేసింది. హ్యాట్స్ ఆఫ్ తెలుసా. నువ్వు డైలాగ్స్ కూడా చూడకుండా చెప్పేస్తావు, ఐ మీన్ ప్రాంప్టింగ్ తీసుకోకుండా చెప్పేస్తావా? ఫస్ట్ ప్రాంప్టింగ్ తీసుకొని దాని తర్వాత చెప్పేస్తావు. తర్వాత చెప్పేస్తావు. సింగిల్ టేకా? ఆల్మోస్ట్ సింగిల్ టేక్ లెక్క కదా అండి. ఓకే గ్రేట్ అబ్బాయి. సరే ఈసారి మామూలు సాంగ్, దేవుడి సాంగ్ అయిపోయింది కాబట్టి జై హనుమాన్. సో నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ చేసిందండి. శైలజ్ గారు వచ్చారు రెడీ. సుశీల గారు జై అందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణ బంధం అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యన. ఇంట్లో మీ డాడీ దగ్గర సాంగ్ పడితే నీకు అడగగానే ఏదైనా ఇచ్చేస్తుంటారా? ఇస్తారు. ఇస్తారు ఏం అడిగినా? చాక్లెట్లు బిస్కెట్లు అన్ని గిఫ్ట్లు కొంటారా? గిఫ్ట్స్ కొంటారు. మమ్మీ క్లోజా డాడీ క్లోజా? ఇద్దరు. ఇందాక అన్నావు కదా. నీకు బాగా ఇష్టమైన హాలిడేస్ పాట ఏంటన్న? అంటే పలానా ప్లేస్కి వెళ్ళాలని ఉంటుంది కదా ఎక్కడికైనా. భయం వేస్తుంది. నువ్వు ఎక్కడ కొరియా అంటావు? నాకు కొరియా పక్కన, కొరియా పక్కన పెట్టేద్దాం. దూరంగా ఉంది. సరే కొరియా కాకుండా ఇవన్నీ కాకుండా ఇవి కాకుండా ఇవి కాకుండా కొరియాను కాసేపు మనం మర్చిపోదాం. సో ఇక్కడ మనకి అంత ఎక్స్ప్రెషన్ ఎక్కువ కొరియా ఉంది. మీ డాడీ తీసుకెళ్తే నేను సౌత్ కొరియా తీసుకెళ్లే బాధ్యత నాది. కావాలంటే ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను నీకు సౌత్ కొరియాలో పెట్టిస్తా. ఓకే. సో ప్రెజెంట్ నీకు హాలిడే స్పాట్స్ ఎక్కడ ఇష్టం? ఎక్కడికి వెళ్ళడం ఇష్టం? వైజాగ్. వైజాగ్ బీచ్కి వెళ్ళావా? ఎలా విలో బీచ్? చాలా ఇష్టం. నాకు కూడా. హై ఫై అక్కడి నుంచే. అక్కడి నుంచి ఓకే తీసింది. ఓకే నెక్స్ట్. నెక్స్ట్ వైజాగ్ వెళ్ళాను. ఓకే రాజమండ్రి వెళ్ళాను. ఏంటి రాజమండ్రి వెళ్ళావు? బాగుందా? పూదరేగులు కాజాలు తిన్నావా? స్వీట్స్ కొంప తీసి మీ రాజమండ్రి ఏంటి? కొంప తీయకుండానే మాది రాజమండ్రి. మాది రాజమండ్రి. అవునా? సో తెలియట్లేదా? తెలియదు. ఫేమ్ కొరియాలని అన్నారు. మీ ఫేమ్? నేనా? నేను యాక్చువల్లీ ఆ కొరియన్ బాయ్ లాగా అన్నాను. నిజంగా సీరియస్గా నేను బీఎడ్ అయి తీసాననుకో కొరియన్ లాగా ఉంటాను కాబట్టి నెక్స్ట్ టైం నీతో ఇంటర్వ్యూ తీసినప్పుడు నీకు కొరియన్ ఇంటర్వ్యూలు కావాలి కదా, నేను తీసుకొచ్చి విఎన్ పెడతా. అసలు యా ఇప్పుడే అంద కొరియన్ పాడిపోతాడు. వి అలాగ ఉండడు. వి ఇప్పుడు నువ్వు కొరియాలు మనం ఇంటర్వ్యూ చేయాలంటే చాలా కష్టం కాబట్టి నేను సేమ్ కొరియన్లో ఉంటాను నెక్స్ట్ టైం. చూసుకో అసలు నువ్వు గుర్తుపట్టవు నన్ను. మైండ్ బ్లోయింగ్ అట్లుంటుంది మనతో. సో రాజమండ్రి ఇష్టం, వైజాగ్ ఇష్టం, ఇంకెక్కడికి వెళ్ళాను? మరి ఇష్టమైంది ఏంటి ప్లేసు? ఇప్పుడు దాకా వెళ్ళింది, వెళ్ళాలనుకున్న ప్లేసు నవ్వద్దు చెప్పు. మీకు తెలుసు కొరియా అనొద్దు నా అన్నా నీకు దన్నం, నా వల్ల కావట్లేదు. అప్పుడే 12 ఇయర్స్ కొరియా అంటుంటే ఇంటర్నేషనల్ కొరియా అనకుండా ఏమైనా ప్లేసెస్ చెప్పు. ఈసారి ఇంటర్నేషనల్ లోనే పెడదాం. పెడదామా ఇంటర్వ్యూ? బోస్ గారు బడ్జెట్ రెడీ చేసుకుంది ఇంటర్నేషనల్ అంటే. పాప నువ్వు ఎలాగో ఇంకో 3-4 ఇయర్స్ లో నువ్వు హీరోయిన్ అయిపోతావు కాబట్టి పక్కా నువ్వు ఇంటర్నేషనల్ షూటింగ్ వెళ్తావు. ఎందుకంటే హీరోయిన్స్ డాన్స్లన్నీ అక్కడే ఉంటాయి కదా, హీరోతో సాంగ్స్. నువ్వు పక్క కొరియా వెళ్తావు నాకు అర్థమైపోయింది. నువ్వు నువ్వు ఆయన నువ్వు వెళ్ళకపోయినా వాళ్ళు తీసుకెళ్ళకపోయినా నువ్వు ప్రొడ్యూసర్ గారు కొరియా ప్లాన్ చేయండి, పక్క వీతో నువ్వు డాన్స్ చేస్తావు అక్కడ నాకు అర్థమైపోయింది. అండ్ ఇట్ వాజ్ సో 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 వండర్ఫుల్ చాటింగ్ విత్ యూ. చాలా బాగుంది, చాలా హ్యాపీగా నేను ఎంజాయ్ చేశాను. నీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే నా యాంకరింగ్ కాదు, నా యాక్టింగ్. ఓకే ఇంపడిందా? వినపడింది. ఏం క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇప్పుడే ఆకాశవాణి వచ్చింది, ఇంకో క్వశ్చన్ బోస్ గారు పంపించారు నాకు. సో ఇప్పుడు దాకా చాలా మంది హీరోస్తో చేసావు కదా, అలా కాకుండా పలానా హీరోతో పర్టికులర్ లేదా పలానా హీరోయిన్తో చేయాలనుకున్న అలా డిజైరబుల్ ఎవరైనా ఉన్నారా అని? డిజైర్డ్ వన్ పవన్ కళ్యాణ్ గారు. మణికోట్ హైపే కొట్టుకుంటా నేనే కొట్టుకుంటా. ఓకే పవన్ కళ్యాణ్ గారితో చేయాలని ఉంది. హీరోయిన్? హీరోయిన్ శ్రీలీల అక్క. సూపర్. సో తొందరలోనే నువ్వు శ్రీలీల అక్కతోనే
అంతే నీకు అక్క నాకు కాదు. తొందరలోనే శ్రీలల్ గారితో పవన్ కళ్యాణ్ గారితో పక్క యాక్ట్ చేస్తాం. ఐ హార్ట్ ఫుల్గా విష్ చేస్తున్నాను నిన్ను, నువ్వు తప్పకుండా వాళ్ళతో యాక్ట్ చేయాలని. అండ్ అప్పుడు కూడా నన్ను గుర్తుపెట్టుకో కదా, నా పేరేంటి అడగాలేక పోయినప్పుడు పేరు లేకుండానే ఇంటర్వ్యూ చేయాలి. నీ పేరు చెప్పలే అది ఫస్ట్ స్టార్టింగ్లో షో పేరు చెప్పాను కదా, మన షో పేరు ఏంటో తెలుసా బోచ్కర్ అని. నేను పోతాను అని, నేను పోతాను అక్కడికి. అదే షో అయిపోయాక బయటికి ఇంటికి వెళ్ళాలి కదా, రేపు షూట్ ఉంది. సో యాక్చువల్లీ మన షో పేరు ఏంటంటే సోప్ స్టార్స్ విత్ క్రిష్. ఏంటి నా పేరు క్రిష్ కాదు, క్రిష్ సార్ క్రిస్టియన్ క్రిష్. అది అమ్మాయి క్రిష్ అంటుంది. సో మన షో పేరు ఏంటి? సూపర్ సూప్ స్టార్స్ విత్ క్రిష్. ఏంటి సూప్ కాదమ్మా, సోప్ సోప్ ఆ సోప్ కాదు, సోప్ స్టార్ డైలీ సోప్ అంటే సీరియల్స్ డైలీ సోప్ అంటారు. ఈ సోప్ డైలీ రాసుకునే సోప్ కాదు, డైలీ సోప్ అంటే సోప్ స్టార్స్ సోప్ స్టార్స్ విత్ విత్ క్రిష్. సోప్ స్టార్స్ విత్ క్రిష్, సోప్ షాంపూలు కాదమ్మా, సోప్ స్టార్స్ సోప్ స్టార్స్ విత్ క్రిష్. స్టైల్గా చెప్పు ఒకసారి. సోప్ స్టార్ విత్ క్రిష్. ఎందులో ఇప్పటి వరకు నన్ను సీరియల్లో సినిమాలు ఎలా ఆదరించాలో ఈ చిన్ని సీరియల్లో కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ షో మీరు అందరు తప్పకుండా చూడాలి. చూస్తే చూడండి, ఓకే లేదు నేను ఎక్కడికో తీసుకెళ్తుంటే అక్కడి పేరు మాడేస్తున్నా కిందకి పిల్ల. నేను ఎక్కడ పడ్డా నువ్వు మాత్రం నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది, నువ్వు మాత్రం కొరియాయే. సో అండ్ నేను ఇంటర్వ్యూ చేయటం, నీతో చిట్ చాట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యూచర్ స్టార్ పక్క శ్రీదేవి గారిని చేయాలనుకున్నాను, బట్ ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూ చేయగలిగాను శ్రీదేవి గారి ప్లేస్లో. సో ఫ్యూచర్లో నువ్వు పక్క శ్రీదేవి గారి రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దగ్గేమంటే సరే బ్రేగించు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాడీకి మీ మమ్మీకి హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే నేను చిన్నప్పుడే నీ దగ్గర ఉన్న టాలెంట్ గుర్తించి అండ్ అలా సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ కదా. సో థ్యాంక్స్ చెప్పు డాడీకి. థ్యాంక్స్ డాడీ మమ్మీ. కెమెరా చూసి చెప్తున్నావా డైరెక్ట్ డాడీకి చెప్తున్నావా? కెమెరా. ఓకే ఐ లవ్ యూ చెప్పు వాళ్ళకి. లవ్ యూ డాడీ. డాడీ మమ్మీ. ఓకే సో లవ్ యూ డాడీ మమ్మీ. మా మమ్మీ డాడీకి, వీళ్ళ మమ్మీ డాడీ కాదు. సో థ్యాంక్ యూ. అండ్ షీస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. నేను నీ సీరియల్ చూశాను, నీ సినిమాలు చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ వెరీ టాలెంటెడ్ యువర్. థ్యాంక్ యూ. చిన్న ఏజ్లోనే హ్యాపీ 12 ఇయర్స్కే నువ్వు స్టార్ అయిపోవు తెలుసు కదా. సో ఇంకా 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 చాలా ఎత్తుకెళ్ళి మీ మమ్మీకి డాడీకి చాలా మంచి పేరు తీసుకోవాలి. అండ్ వాళ్ళందరూ కూడా నిన్ను ఆదరిస్తారు ఎప్పుడు, ఎందుకంటే బికాజ్ యువర్ క్యూట్ సారంగ్య. మీరు చెప్పగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అందరు చెప్తున్నారు. యువర్ క్యూట్ అని అందరు చెప్తున్నారు అంటే యువర్ టాలెంటెడ్ అని అందరు చెప్తున్నారు. ఏదో పొగుడుదా అంటే నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. సరే యాక్టింగ్, యాంకరింగ్, డాన్సు, పాటలు అన్నీ నువ్వే. ఈసారి ఇంకా నాకు తెలుసు డబుల్ రోల్ నువ్వే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి నీకు ఇక్కడ అక్కడ రెండు క్వశ్చన్లు నువ్వే అడిగి నువ్వే చెప్పేసుకోవచ్చు. మా అలాంటి వాళ్ళు కడుపు కొట్టద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. ఓకే please subscribe to I dream. So and show per enti soap stars with krish. Okay soap stars with krish. And thank you so much Sridevi, it was wonderful chatting with you. And all the very best for your career and everything. And chala heights reach avalan korukuntanu. Thanks for coming and I love you so much. And guys, that's all for today. And malli next guest tho malli vachestan. Keep guessing the guest. And this is Chris signing off. Bye bye. Thank you. Thank you.